గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ శాసనసభలో ప్రత్యేక కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన స్పీకర్ పోచారం, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు పాల్గొన్న ఎమ్మెల్యేలు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్షాలకు ధీటైన సమాధానం ఇచ్చిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. పోడు భూముల ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు. పాత కక్షల కారణంగానే స్నేహితుని హత్య, మత్తులో దారుణానికి పాల్పడినట్లు నిందితుడి అంగీకారం, మీడియా సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర్లు. గిట్టుబాటు కాక గోసపడుతున్న రైతు, ఇప్పటికే పడిపోయిన పంట దిగుబడి, వచ్చే సీజన్లో పసుపు సాగుపై ప్రభావం, పసుపుపై K6 స్పెషల్ స్టోరీ. నిజాం సాగర్ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని కోరుతూ ఎడపల్లిలో రైతుల రాస్తారోకో. జిల్లాలో కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమం, ప్రజల నుండి విశేష స్పందన. ఈ నెల 10వ తేదీన చెన్నైలో జరగనున్న సదస్సులో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత. ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే, శ్రీ శుభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం, బహుళపక్షం తిథి చవితి పూర్తి, నక్షత్రం ఉత్తరం రాత్రి 10:27 తదుపరి అస్త. నక్షత్రం ఉత్తర రాత్రి 10:27 తదుపరి అస్త. వజ్రం లేదు, దుర్ముహూర్తం ఉదయం 10:35 నుంచి 11:21 వరకు, మధ్యాహ్నం 3:08 నుంచి 3:54 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:35 నుంచి 4:19 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. సూర్యోదయం ఉదయం 6:48, సూర్యాస్తయం సాయంత్రం 6:10. ఈరోజు దినపత్రికలు చూసుకున్నట్లయితే, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ. ఈనాడు పేపర్లో మనం చూసుకున్నట్లయితే, ప్రజా విశ్వాసమే నాకు రక్ష కవచం, అబద్ధాలు నిందలతో దానికి గడ్డి కొట్టలేరు, ప్రతి అవకాశాన్ని సంక్షోభంగా మార్చిన యూపీఏ, నిర్మాణాత్మక విమర్శలకు బదులు ఆరోపణలతో సరి, ప్రతిపక్షాలపై లోక్సభలో మోదీ ఎదురుదాడి, ఈడీకి విపక్ష నేతలు ధన్యవాదాలు తెలపాలన్న ప్రధాని. మరో వార్త చూసుకున్నట్లయితే, ప్రతిపక్షాల బాధ, సాగుకు 24 గంటల విద్యుత్తో వారిలో ఆందోళన, తెలంగాణ ఏర్పడ్డాక వ్యవసాయ రంగంపై రూపాయలు 92,000 కోట్లు ఖర్చు, కృష్ణా జిల్లాలో వాటా సాధిస్తాం, భాజపాది అందాన్ని సిద్ధాంతమే, అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శం, బడ్జెట్పై చర్చలో ఆర్థిక మంత్రి హరీష్ రావు. ఇక్కడ మరో వార్త చూసుకున్నట్లయితే, సిబిఐకి కస్టడీకి కవిత, మాజీ ఆడిటర్, ఢిల్లీ మద్యం కేసులో బుచ్చిబాబు అరెస్ట్. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత, మాజీ ఆడిటర్ గోరత్ల బుచ్చిబాబును రౌస్ అవెన్యూలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం సిబిఐకి కస్టడీ అప్పగించింది. హైదరాబాద్లో బుచ్చిబాబును మంగళవారం అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారులు సిబిఐ ప్రత్యేక జడ్జి ఎంకే నాగపాల్ ఎదుట బుధవారం హాజరుపరిచారు. మరో వార్త చూసుకున్నట్లయితే, శిథిలాల మధ్య ఆహాకారాలు, సిరియాలో శిథిలాల కింద తమ్ముడితో పాటు చిక్కుకున్న బాలిక వీరిద్దరిని సురక్షితంగా బయటకు తీశారు. తుర్కీయో సిరియాలో 11,600 దాటిన భూకంప మృతులు, సహాయక చర్యలలో 60,000 మంది సిబ్బంది, 8,000 మందిని రక్షించిన సహాయ బృందాలు, రాళ్లు రప్పల మధ్య కొన్న ఊపిరితో పలువురు బాధితులు. ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయి అభ్యర్థులకు మరోసారి ఎత్తుకొలతలు, 1 సెంటీమీటర్ తేడాతో అనర్హులైన వారికి అవకాశం, 10 నుంచి 12 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయి నియామక పరీక్షలో నిర్దేశిత ఎత్తు కంటే సెంటీమీటర్ ఆలోపు తక్కువ ఎత్తు కారణంగా అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి మరో అవకాశం కల్పించింది. మరో వార్త చూసుకున్నట్లయితే, డ్రైవర్ లేకుండా ట్రాక్టర్ నడిపేయచ్చు, చోదక రహితంగా పనిచేసే సాంకేతికత ఆవిష్కరణ, వరంగల్ కిడ్స్ అధ్యాపకులు ఘనత. ఇక రైతులు ఎక్కడైనా కూర్చొని పొలంలో ట్రాక్టర్ను మొబైల్ సాయంతో నడపవచ్చు, డ్రైవర్ లేకుండానే
గేర్లు అదే మార్చుకుంటుంది, ఎక్సలేటర్ ఇచ్చుకుంటుంది, స్టీరింగ్ దానంతా అదే తిరుగుతుంది. ట్రాక్టర్ వెనక్కి ముందుకు ఎటు కావాలంటే అటు నడిపేయచ్చు. ఈ మేరకు వ్యవసాయంలో అన్నదాతకు ప్రయోజనకరంగా ఉంటుందని వరంగల్ కిడ్స్ కళాశాల అధ్యాపకులు తెలిపారు. నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకున్నట్టయితే, హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే, రేవంత్ రెడ్డి పైకి చెప్పు, ప్రగతి భవన్ ను మావోయిస్టులు పేల్చివేయాలన్న వ్యాఖ్యలపై బగ్గుమన్న తెలంగాణ ప్రజానీకం. మహబూబాబాద్ మాట్లాడుతుండగా రేవంత్ పై చెప్పు విసిరిన బీఆర్ఎస్ అభిమాని, పలుచోట్ల శవయాత్రలు, దిష్టి బొమ్మలు దహనం, చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఎమ్మెల్సీలు ఫిర్యాదు. ఈవీ హబ్ గా తెలంగాణ, సరికొత్త మోడల్తో ఈ మోటార్ షో. ఈవీ రంగానికి అన్ని విధాలుగా ప్రోత్సాహం, తెలంగాణలో దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు. మొబైలిటీ వ్యాలీతో ఆర్&డికి అవకాశం, ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. ఎలక్ట్రిక్ వాహనాలు తయారీ కేంద్రంగా తెలంగాణ మారబోతున్నదని ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. దేశీయ ప్రపంచ కంపెనీలో ఈవీ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిపారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు ఊరట, నీట్ పేజ్ ఇంటర్న్షిప్ కట్అప్ తేదీ 11 వరకు పొడగింపు, నేటి నుంచి దరఖాస్తులు స్వీకరణ, పలించిన రాష్ట ప్రభుత్వ ఖుషి. మరో వార్త ఇక్కడ చూసుకున్నట్లయితే, పాలకుర్తిలో ఆదిమానవుల ఆనవాళ్లు. పాలకుర్తి జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ గుట్ట వద్ద ఆదిమానవుల ఆనవాళ్లు గుర్తించినట్టు తెలుస్తుంది. ఆలయ పరిసరాలతో పాటు గుట్టపైన గుర్తించిన ఆనవాళ్లను రెడ్డి రత్నాకర్ రెడ్డి వెల్లడించారు. కార్యకర్త కూతుర్లకు ₹5,00,000, ఇసంపల్లి ఏమ కుటుంబ సభ్యులకు పరామర్శిస్తున్న మంత్రి కేటీఆర్. మాటిచ్చిన నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్ నేడు బండ్లను అందించనున్న ఆగయ్య. ఇటీవల గర్జనపల్లికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు విన్నపల్లి వైస్ ఎంపీపీ ఇసంపల్లి ఏమ భర్త దేవేందర్ గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ గత నెల 30న బాధిత కుటుంబానికి పరామర్శించారు. ఈ సందర్భంగా దేవేందర్ ఇద్దరు కూతుర్లు పేరిట చెరో ₹2,50,000 బ్యాంకులో డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ₹5,00,000 కేటీఆర్ వాళ్ళకి అందజేశారు. రికార్డు దిశగా యాసంగి పంటల సాగు. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి పంటల సాగు జోరుగా సాగుతున్నది. బుధవారం వరకు 63.79 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు అయినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. రాష్ట్ర చరిత్రలో ఇది 2 అత్యధిక సాగు కావడం గమనార్హం. 2022 యాసంగిలో అత్యధికంగా 68.16 లక్షల ఎకరాల్లో పంటల సాగు నమోదైంది. అదే ఏడాది అత్యధికంగా 52.96 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈసారి ఇప్పటికే 45 లక్షల ఎకరాల్లో వరి సాగు కావడం గమనార్హం అని తెలిపారు. మరో వార్త చూసుకున్నట్లయితే, ఇంటర్ పరీక్షలపై టీసాట్ అవగాహన, నేటి నుంచి మార్చి 10 వరకు తరగతులు. ఇంటర్ పరీక్షలపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన తరగతులు ఈ నెల 9 నుంచి టీసాట్ ప్రసారం చేయనట్టు టీసాట్ సీఈఓ రాంపూర్ శైలజారెడ్డి ప్రకటించారు. మార్చి 15 ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని పాఠశాల ప్రసారం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. టీసాట్ నిపుణులు ఛానల్లో ఉదయం 11 నుంచి 12 గంటల వరకైతే ప్రత్యక్ష ప్రసారం ద్వారా విద్యార్థులకు క్లాసులు అయితే చెప్పడం జరుగుతుందని ఇక్కడ తెలిపారు. ఇంకో వార్త చూసుకున్నట్లయితే, ఐటీలో మనమే టాప్, తెలంగాణలోనే 3వ వంతు కొలువులు, పెట్టుబడులకు కేంద్ర స్థానంగా హైదరాబాద్, ఐసీఆర్ వార్షిక సదస్సులో మంత్రి కేటీఆర్. ఐటీ రంగంలో దేశంలోని తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా వేగంగా వృద్ధి చెందుతుందని కేటీఆర్ తెలిపారు. అందుకు నిదర్శనం ఐటీ ఎగుమతులలో పాటు ఉద్యోగావకాశాలు కల్పనే కారణమని, గత ఏడాది దేశవ్యాప్తంగా 4.5 లక్షల ఐటీ ఉద్యోగావకాశాలు వస్తే అందులో 1.50 లక్షలు ఐటీ నియామకాలు తెలంగాణలోనే జరిగాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రామారావు అన్నారు. మనం సాక్షి పేపర్లో చూసుకున్నట్లయితే, ముందుగా క్రెడిట్ కార్డులు స్వైపింగ్తో ₹5 కోట్లు మోసం. 100కు పైగా క్రెడిట్ కార్డులు సేకరించి ₹5 కోట్లు నగదు స్వైపు చేసి కార్డుదారులకు నగదు ఇవ్వకుండా పరారయ్యారు. ఇంకో వార్త చూసుకున్నట్లయితే, అసెంబ్లీలో కనీసం 1 గదైనా ఇవ్వండి ఈటల అన్నారు అధికార పార్టీ సభ్యులు. వాగ్వాదం, బీజేపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో 1 గది అయినా ఇవ్వాలని ఆ పార్టీ ఎమ్మెల్యేల ఈటల రాజేందర్ తెలిపారు. కంటి వెలుగు దేశంలోనే గొప్ప పథకం, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల వారు దీన్ని ఆదర్శంగా తీసుకుంటామని చెప్పారు. కంటి వెలుగు దేశంలోనే గొప్ప పథకమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల వారు దీన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమం పేదలకు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. దూర ప్రాంతాలకు వెళ్లలేక
కళ్ళు పోగొట్టుకున్న పేదలు లక్షల్లో ఉన్నారని తెలిపారు. ప్రజా ప్రతినిధులందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని అసెంబ్లీలో కంటి వెలుగు కార్యక్రమాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ధ్యాసం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ చైర్మన్ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు ఎమ్మెల్యేలు పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా గుత్తా సుగేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగుతుందని చెప్పారు. అసెంబ్లీలో ఆవరణలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు టెస్టింగ్ సెంటర్లో ప్రజా ప్రతినిధులు వినియోగించుకోవాలని సూచించారు. ఎన్జెడ్బి వ్యవసాయ మార్కెట్ కు పసుపు రాక మొదలైంది. కొత్త పసుపుతో మార్కెట్ లో సందడిగా మారింది. భారీగా పసుపు వచ్చి చేతున్నప్పటికీ ధరలు మాత్రం పెరగడం లేదు. వ్యాపారులంతా సిండికేట్ కావడంతో రైతులు తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్ లో కనిష్ట ధర 4,000 వరకు పలుకుతుంది. గరిష్ట ధర 5,000 కూడా దాటడం లేదు. 2 రోజుల క్రితం క్వింటాల్ పసుపు అత్యంత తక్కువగా 3,500 పలకడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది కొద్ది మంది రైతులు మాత్రమే అత్యధిక ధరను పొందారు. అది కూడా 6,000 నుంచి 8,000 వరకు లభించింది. ఇప్పుడు గత ఏడాది ధరలు కూడా మార్కెట్లో కనిపించడం లేదు. గత ఏడాది సీజన్తో పోలిస్తే దాదాపు 2,000 పతనంతో ధరలు కొనసాగుతుండటంతో అన్నదాతలను కలిచివేస్తోంది. పసుపు పంటకు మార్కెట్లో అనుకూల వాతావరణం లేకపోవడంతో జిల్లా రైతన్నలు చాలా మంది సాగును తగ్గించుకున్నారు. గతంలో ఒక్కొక్కరు 10 ఎకరాల్లో సాగు చేసేది. అలాంటి వారు పరిస్థితులు సరిగా లేక సగం సగానికి సాగును కుదిరించుకుంటున్న దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు మార్కెట్లో పసుపుకు ధర లేకపోవడంతో వచ్చే సీజన్లో సాగు విస్తీర్ణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పసుపు పంట సాగు విస్తీర్ణంలో రోజురోజుకు పతనం అవుతుంది. సాగు పరంగా ఇప్పటికే తగ్గుముఖం పట్టగా ఈసారి సీజన్లో దిగుబడులు సైతం నేల చూపులే చూస్తున్నాయి. ఆశించినంత పంట చేతికి రాకపోవడంతో రైతన్నలు నిరాశకు గురవుతున్నారు. పసుపు పంట ఎక్కువగా సాగయ్యే నిజామాబాద్ జిల్లాలో వచ్చే సాగు సీజన్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం నెలకొంది. గతంలో పోలిస్తే భారీగా పసుపు పంట సాగు విస్తీర్ణం పడిపోయే ప్రమాదం ఏర్పడింది. పసుపు బోర్డు హామీతో ఎంపీగా గెలిచిన అరవింద్ ఈ అంశంపై కనీసం పట్టించుకోవడం లేదు. పైగా మద్దతు ధర ఊసే ఎత్తడం లేదు. పసుపు సాగు చేసిన రైతులకు తీవ్రమైన నష్టం సంభవిస్తున్నప్పటికీ కనీసం పట్టించుకోవడం లేదు. నిజామాబాద్ జిల్లాలో గతంలో ఏటా 50,000 ఎకరాల్లో పసుపు సాగు అయ్యేది. ఈ రోజు వార్తలు ఇంకో వార్త చూసుకున్నట్లయితే చిరుతిండ్ల ప్యాకింగ్ పై ముద్ర ఉండాలి. వినియోగదారులని మితం కొనుగోలు చేసే ఆహార పదార్థాలు, చిరుతిండ్లు ప్యాకింగ్, వాటి నాణ్యత సూచించే హెచ్చరికలు ముద్ర ఉండాలని జిల్లా వినియోగదారుల సమాచార కేంద్ర అధ్యక్షుడు మాయావర్ రాజేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. చిరుతిండ్ల ప్యాకింగ్ పైన కూడా ముద్ర ఉండాలని, కొనుగోలుదారులకి ఈజీగా ఉంటుందని తెలిపారు. కొత్తగా 2 కరోనా కేసులు రాష్ట్రంలో. బుధవారం 3,680 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారిలో 2 వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.41 లక్షలుగా ఉంది. ఒక్కరోజులో 2 కోలుకోగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 8.37 లక్షలకు చేరింది. ప్రస్తుతం 27 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రజారోగ్య సంస్థ శ్రీనివాసరావు వెల్లడించారు. ఆంధ్రజ్యోతిలో వార్తలు చూసుకున్నట్లయితే సిబిఐ దర్యాప్తుకు స్టేకు సుప్రీం నో, రేపే విచారించాలన్న విజ్ఞప్తికి నిరాకరణ, 10 విచారణ చేపడతామని వెల్లడి. ప్రభుత్వాన్ని హైకోర్టులోనే ఎదురుదెబ్బ, సిబిఐ దర్యాప్తును ఆపాలన్న పిటిషన్, విచారణకు నో అన్న డివిజన్. 14 ఆవును కౌలుగించుకోండి. ఫిబ్రవరి 14 కౌ అవుట్ డే. కేంద్ర పశు సంక్షేమ బోర్డు పిలుపు. గోవును అలింగనం చేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ అని వ్యాఖ్య. మరో వార్త చూసుకున్నట్లయితే వామ్మో రెపో, 0.5% పెరిగినా రెపో రేటు. రుణగ్రహీతలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిడుగు. 6.5% రెపో రేటు, 9 నెలల్లో 2.5% పెరుగుదల. వ్యక్తిగత, గృహ, వాహన రుణాలు మరింత భారం. వస్తున్నాయి చిల్లర నాణాలు యంత్రాంగాలు. క్యూఆర్ కోడ్కో పనిచేసే విధంగా రూపకల్పన. పైలట్ ప్రాజెక్టుగా 19 నగరాల్లో ఏర్పాటు. మన వ్యవస్థ పటిష్టం, అందాని ఎఫెక్ట్ ఉండదు. ఆర్డీఐ నామినేట్ సభ్యులకు ఓటు హక్కు లేదు. ఢిల్లీ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు. పురపాలక సంఘ సమావేశంలో నామినేట్ సభ్యులకు ఓటు హక్కు లేదని బుధవారం సుప్రీంకోర్టు తెలిపింది. రాజ్యాంగం ఇందుకు అనుమతించడం లేదని పేర్కొంది. ఢిల్లీ మేయర్ ఎన్నికలు జరగకుండా కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ అప్ దాఖలు చేసిన వాజ్యంపై ప్రాథమిక విచారణ సందర్భంగా ఈ అభిప్రాయాలు వ్యక్తం చేసింది. మరో వార్త చూసుకున్నట్లయితే సింగరేణి గనులు ప్రైవేటీకరించలేదు. సింగరేణి సంస్థకు చెందిన బొగ్గు గనులను ప్రైవేట్ కంపెనీలకు కేటాయించలేదని కేంద్రం బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ మేరకు లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు
అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి బుధవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దుర్జపల్లికి పోటెత్తిన భక్తులు. దేవరపేట శోభయాత్రకు కేసరం గ్రామానికి తరలింపు. నెత్తితో ముగియనున్న సూర్యాపేట జిల్లా పెద్దగట్టు జాతర. మరో వార్త చూసుకున్నట్లయితే దేశంలో బీసీలను బిచ్చగాళ్ళం చేశారు. కేంద్రంపై మండిపడ్డ ఆర్ కృష్ణయ్య. జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ధర్నా. దేశంలో బీసీలను బిచ్చగాళ్ళం చేశారని, 70 కోట్ల మంది బీసీలకు బడ్జెట్లో రూపాయలు 2000 కోట్లు మాత్రమే కేటాయించారని కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుపడాల్సిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. కరెంటు కోతలపై రైతుల కన్నెర్ర. పలు జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకలు, సబ్స్టేషన్లు ముట్టడి. వెంటనే స్పందించకుంటే ఆందోళనలు ఉద్భుత్తం చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన అన్నదాతలు. జిల్లాపై టీడీపీ నజార్. నిజామాబాద్ జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర స్థాయి నేతలు దృష్టి పెట్టారు. పార్టీ కార్యక్రమాలను ఉధృతం చేయడంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వార్త చూసుకున్నట్లయితే వాస్తవాలను ప్రజలు ముందుంచాలి. అందాని వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత జయంత్ పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలి. ₹10,00,000 కోట్లు ప్రజాదానం ఆవిరైన మాట్లాడిందని, ప్రధాని మనకు అవసరమా అని ద్వంద్వం చేశారు. మరో వార్త చూసుకున్నట్లయితే జూమ్లో 13 మంది తొలగింపు. కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోమ్ కింద విధులు నిర్వహించిన వారికి టక్కున గుర్తొచ్చేది జూమ్ యాప్. అయితే ఈ వీడియో కమ్యూనికేషన్ యాప్ ఇప్పుడు ఉద్యోగులకు తొలగించేందుకు సిద్ధమైంది. మరో వార్త చూసుకున్నట్లయితే మసీదులోకి మహిళలకు ప్రవేశం ఉన్నది. సుప్రీంకోర్టు ముస్లిం పర్సనల్ లా బోర్డు నమాజ్ చేసుకునేందుకు మహిళలు ప్రవేశానికి అనుమతి ఉందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అద్భుతంగా ప్రభుత్వ పాఠశాలలు. ప్రైవేట్ విద్యా సంస్థలను తలదన్నేలా గురుకులను తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి హరీష్ రావు తెలిపారు. గురుకులల్లో చదివిన విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థలో సీటు పొందుతున్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారని చెప్పారు. మరో వార్త చూసుకున్నట్లయితే మార్పు రానివ్వండి, మంచి అలవాటే. 60 ఏళ్ల వయసులో 2.7% మందిలో మతిపరంపు సమస్య ఉంటుంది. పెద్ద వయసులో ఒంటరితనం ప్రమాదకరం. ఈనాడుతో యూకే ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ మందిపాటి వెల్లడి. వయసు పెరుగుతున్న కొద్ది వ్యాధులు ముసురుతున్నాయి. అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, గుండె, మెదడు జబ్బులు బారిన పడే అవకాశాలున్నాయని, ఇవన్నీ నియంత్రణ లేకపోతే మెదడులో కొన్ని భాగాలు సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటాయని తెలిపారు. మరో వార్త చూసుకున్నట్లయితే కొండగట్టుకు 100 కోట్లు మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్. ప్రత్యేక కార్యదర్శి జీవో 49 జారీ. సీఎంకు రుణపడి ఉంటాం సూకే. జగిత్యాల జిల్లాలో సంబురాలు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ₹100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రామకృష్ణారావు జీవో 49 జారీ చేశారు. ఉత్తర తెలంగాణలో భక్తుల కొరకు బంగారమైన ఆంజనేయ ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల చేశారు. మరో వార్త చూసుకున్నట్లయితే నీళ్లు నిధులు నియామకాలు సాకారం. సంపదను పెంచి ప్రజలను పంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం. బడ్జెట్పై చర్చలో ఎమ్మెల్సీ కవిత. నీళ్లు నిధులు నియామకాల విషయంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శాసన మండలిలో బుధవారం బడ్జెట్లో జరిగిన చర్చలో కవిత మాట్లాడుతూ, పనిచేయగలగడానికి ప్రతి పౌరుడికి తగిన వాతావరణం కల్పించే సంగతి తెలంగాణ ప్రభుత్వానికి తెలుసని చెప్పారు. కంటి వెలుగు గొప్ప కార్యక్రమం అసెంబ్లీలో ప్రారంభించిన స్పీకర్ చైర్మన్. కంటి వెలుగు కార్యక్రమం దేశంలోనే గొప్పదని, ఇది పేదలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. బార్ అసోసియేషన్ గడువు ఏడాదే. బార్ అసోసియేషన్ల పాలక వర్గాలు గడువు ఏడాది మాత్రమేనని రాష్ట్ర బార్ కౌన్సిలర్ బుధవారం ప్రకటించింది. కామన్ బైలా ప్రకారం అన్ని బార్ అసోసియేషన్లు ఏటా మార్చిలోగా ఎన్నికలు జరపాలని, ఏప్రిల్ 1 నుంచి కొత్త పాలవర్గం బాధ్యతలు స్వీకరించాలని రాష్ట్ర కౌన్సిలర్ చైర్మన్ ఎంఏ నరసింహారెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పోడు భూములపై సమీక్ష. పోడు భూములకు సంబంధించిన ప్రక్రియ 15 లోపు పూర్తి చేయాలని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో ఆయన అధ్యక్షను ఆర్ఓఎఫ్ ఆర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. మంత్రి సభాపతిని కలిసిన కలెక్టర్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సభాపతి పోచారం రెడ్డి,
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని బుధవారం పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కలెక్టర్కు బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు వెళ్లి వారిని కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. పేద రోగులకు వరం ఆర్మూర్ డయాలసిస్ కేంద్రం. మూత్రపిండ బాధితులు ఇబ్బందులు తొలగించేందుకు ఆర్మూర్ 100 పడకల ఆసుపత్రిలో అందుబాటులోకి తెచ్చిన డయాలసిస్ సేవలు పరంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఏర్పాటు చేస్తామని గత 7 జూన్ 29 ప్రకటించింది. మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చొరవతో 5 జనవరి అధికారికంగా ప్రారంభించారు. మరో వార్త చూసుకున్నట్లయితే, మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుంచి నిజామాబాద్ జిల్లాలో కేంద్రం ప్రత్యక్ష బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. డిపో 1 నుంచి వెమ్లవాడకు 15, సిరికొండ నుంచి లొంక రామేశ్వరానికి 5 సర్వీసులు తిప్పుతున్నామని పేర్కొన్నారు. 3 రోజుల పాటు బస్సులు నడిపిస్తామని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశువైద్యాధికారిపై ఫిర్యాదు. మద్నూర్ మండలం మేనూర్ పశు వైద్యాధికారిపై గ్రామస్తులు బుధవారం పశు సంరక్షణ శాఖ అధికారికి భరత్కు ఫిర్యాదు చేశారు. పోడు భూములకు సంబంధించిన ప్రక్రియను ఈ నెల 15వ తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా నిర్దేశిత గడువు కంటే ముందే అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలు వెలువడిన వెంటనే అర్హులైన వారికి ఆర్ఎఫ్ఓఎఫ్ఆర్ పట్టాలను అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని అన్నారు. కలెక్టర్ అధ్యక్షతన బుధవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ మీటింగ్ హాల్లో ఆర్ఓఎఫ్ఆర్ జిల్లా స్థాయి కమిటీ మలివిడత సమావేశం నిర్వహించారు. పోడు భూములకు సంబంధించి వచ్చిన క్లెయిమ్లు క్షేత్రస్థాయిలో జరిపి పరిశీలన వివరాలు, గ్రామసభల తీర్మానాలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. డివిజనల్ స్థాయి కమిటీలో ఆమోదం పొందినప్పటికీ పలు సాంకేతిక కారణాలతో పెండింగ్లో ఉండిపోయిన క్లెయిమ్లను 2 రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీటితో పాటు తిరస్కరించిన క్లెయిమ్లను మరోమారు క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు లోబడి అర్హత కలిగి ఉన్న వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. జిల్లా స్థాయి కమిటీకి చేరిన నివేదికలను సత్వరమే పరిశీలన చేయాలని, క్లెయిమ్ల ఆమోదం లేదా తిరస్కరణకు గురైన వాటికి సంబంధించి స్పష్టమైన ఆధారాలను పొందుపర్చాలని సూచించారు. క్లెయిమ్ల పరిశీలన వివరాలను పక్కాగా ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా కంప్యూటరీకరించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలకు నిర్ణీత డిజైన్లో పట్టా పాస్బుక్లు పంపిణీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్ర, బి చంద్రశేఖర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగూరావు, ఆర్డీఓలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, అటవీ శాఖ అధికారులు, జిల్లా కమిటీ సభ్యులైన భీమ్గల్, మోపాల్, సిరికొండ మండలాల జడ్పీటీసీలు చౌడ్పల్లి రవి, కమల భానోద్, మాలావత్, మాన్సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండల రిపోర్టర్ సునీల్ లైవ్ ఫోన్ కాల్లో అందుబాటులో ఉన్నారు. సునీల్, చెప్పండి, ఆర్మూర్ కంటి వెలుగు ఏ విధంగా కొనసాగుతుంది? ఆర్మూర్ పట్టణంతో పాటు గ్రామీణ స్థాయిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఇక ఆర్డీఓ శ్రీనివాసులు, అలాగే వైద్యశాఖ అధికార యంత్రాంగం ప్రత్యేకంగా పర్యవేక్షించడం జరుగుతుంది. వైద్యశాఖ సిబ్బంది ఎంతమంది విధులకు హాజరు కావడం జరుగుతుంది. అలాగే ఇటు గ్రామీణ ఇటు పట్టణ స్థాయిలో కూడా పలు కాలం 36 వార్డులలోని విద్యల వారిగా కూడా ఇప్పటికే 8 వార్డులు కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా 5 వార్డులలో కూడా విద్యల వారిగా ఈ కంటి వెలుగు కార్యక్రమం నిత్యం నిర్వహిస్తూనే ఉన్నారు. ఎవరికైతే ప్రధానంగా కళ్ళద్దాలు కావాలి, కంటి వైద్య ఆపరేషన్స్ ఉన్నాయో వారిని జిల్లా ఆసుపత్రికి తరలించేందుకు ప్రత్యేక వాహనాల సైతం కూడా ఈ ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయడంతో కూడా మోతిబిందు ఉన్న వారికి ఇక్కడి నుంచి జిల్లా ఆసుపత్రికి తరలించి నాణ్యమైన వైద్యం అందించే దశలో కూడా కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుంది. ఈ రోజు ఎవరైనా పర్యాటకులు రానున్నారా రాజకీయ నాయకులు? ఏదైతే ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ వినితా భవన్ ఆధ్వర్యంలో కూడా అలాగే ప్రజాప్రతినిధులు అలాగే అధికార యంత్రాంగం ఆదివారం శ్రీనివాసుల పర్యవేక్షణలో కూడా ఆర్మూర్ పట్టణంలోని పలు ప్రాంతాలలో పర్యటించబోతున్నారు. మున్సిపల్ తీర్మానం ఏదైతే నూతన కరెంట్ స్తంభాల ఏర్పాటు విషయంలో కూడా పలు కాలనీలలో చెట్ల తొలగింపు, అలాగే పాత కరెంట్ స్తంభాల తొలగింపు, నూతన స్తంభాల ఏర్పాటు విషయంలో కూడా అధికార యంత్రం ఆ కాలనీలో పర్యటించబోతా ఉన్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి పాత స్తంభాలను తీసేసి కొత్త ఏర్పాటు చేసే విధంగా ధన్యవాదాలకు, అలాగే మరొక 1 నుంచి 2 రోజుల పాటు విద్యుత్ అంతరాయం ఉంటుందని చెప్పి చెప్పడం అధికారులు, ఇటు విద్యుత్ శాఖ అధికారులు, ఇటు మున్సిపల్ అధికారులు స్పష్టం చేయడం జరిగింది. సంజయ్, ఇప్పుడు మీ ప్రాంతంలో చలి ఎలా ఉంది? గత 2-3 రోజుల నుంచి కూడా చలి తీవ్రత ఎక్కువ స్థాయిలో ఉండేది. ఉదయం పూట ఏదైతే వేకజామున 3 గంటల నుంచి 5 గంటల వరకు ఎక్కువ చలి తీవ్రతలు నమోదు కావడం జరుగుతోంది. ఈ నేడు ఉదయం నుంచి కూడా కొంచెం తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు
ఓకే సునీల్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు షిర్డీలోని ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. ఓం శ్రీ సాయి నాథాయ నమః. 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 జిల్లా వార్తలు మరో వార్త చూసుకున్నట్టయితే, అపురూప వెంకటేశ్వరాలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
ప్రపంచంలో తల్లిదండ్రులను మించినది ఏదీ లేదని, వారిని ప్రేమించిన వారే పరమాత్మకి దగ్గరవుతారని రామాచారి అన్నారు. మాగ్లూరు మండలం మావిడిపల్లి అపురూప వెంకటేశ్వర ఆలయంలో బుధవారం ఏకాదశి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. మాధవనగర్ రైల్వే గేటు మొటాయింపు. మాధవనగర్ రైల్వే గేట్ సాంకేతిక లోపంతో బుధవారం నిలిచిపోయింది. రైలు వస్తుందని గేటు వేశారు. ఆ తర్వాత ఎత్తేందుకు ప్రయత్నించినా మొటాయించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. నిజామాబాద్ నుంచి డిచ్పల్లి వైపు వెళ్లేవారు చుట్టూ తిరిగి కంఠేశ్వరం బైపాస్ మీదుగా వెళ్లారు. ఫలితంగా సుమారు 10 కిలోమీటర్ల దూరంగా ప్రయాణించాల్సి వచ్చింది. డిచ్పల్లి నుంచి నగరానికి వచ్చేవారికి అదే పరిస్థితి ఎదురైంది. నేడు రేపు సుకన్య ఖాతాలో మహోత్సవం. ఆడపిల్లలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజనలో అర్హులను చేర్చడానికి శుక్రవారంలో మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తపాల శాఖ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. కనిష్టంగా రూపాయలు 250 ఖాతాలు తెరవచ్చన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూపాయలు 1.50 లక్షల వరకు జమ చేయొచ్చని తెలిపారు. ఆధార్ కార్డు, జనన ధ్రువపత్రాలు సమీపంలో తపాలా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. నవోదయ దరఖాస్తుల గడువు పొడిగింపు. నిజాం సాగర్ జవహర్ నవోదయ విశ్వవిద్యాలయం 2023-24 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తులు స్వీకరణ గడువును మరోసారి పొడిగించినట్లు తెలుస్తుంది. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సుకర్ గణపతి ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం తుది గడువు కాగా ఫిబ్రవరి 15వ తేదీ వరకు విశ్వవిద్యాలయాలకు సమితి పెంచినట్లు తెలుస్తుంది. జిల్లా కీర్తిని చాటారు. కామారెడ్డిలో ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ పారేడ్ కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొని జిల్లా కీర్తిని చాటారని కలెక్టర్ జితేష్ పాటిల్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం రైల్వే స్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రత్యేక వాహనంపై ఊరేగించారు. మరో వార్త చూసుకున్నట్లయితే, ఆన్లైన్లో తప్పిపోయిన పిల్లల వివరాలు. రైల్వే స్టేషన్ పరిధిలో తప్పిపోయిన పిల్లల వివరాలను ఆన్లైన్లో ఉంచినట్టు ఆర్బీఎఫ్ పోలీసులు తెలిపారు. నిజామాబాద్ జంక్షన్లో పరిధిలో నెల వ్యవధిలో 3 తప్పిపోయిన చైల్డ్ లైన్ వ్యవస్థ సమన్వయంతో సంరక్షించారని, వారి వివరాలు ఇండియన్ రైల్వే వెబ్సైట్లో ఉంచామని తల్లిదండ్రులు సంరక్షకులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని కోరారు. వరస కడుతున్న వలస కూలీలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇతర రాష్ట్రాల కూలీలు రోజుకు సుమారు 1000 నుంచి 2000 వరకు సంపాదన. కుటుంబాలతో సహా వలస వస్తున్న వైనం జీవనోపాధికి మార్గం చూపుతున్న ఉమ్మడి జిల్లా. నేను తెలంగాణ బిడ్డనే. వైఎస్ఆర్టీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తను తెలంగాణలో పుట్టానని, ఇక్కడే పెళ్లి చేసుకున్నానని, ఇక్కడనే బిడ్డల్ని కన్నానని తెలిపారు. కాబట్టి తాను తెలంగాణ బిడ్డనేనని వైఎస్ఆర్టీసీ అధినేత్రి వైఎస్ షర్మిల మరోమారు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ వెన్నుపోటు పొడిస్తే ఈ గడ్డకు సేవ చేయాలని పార్టీ పెట్టానని, కుటుంబాన్ని పక్కన పెట్టి 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని ఆమె తెలిపారు. పాముకాటుతో విద్యార్థిని మృతి. పాముకాటుతో ఓ 6 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన బుధవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో చోటు చేసుకుంది. 34 మంది విద్యార్థులు అస్వస్థత. వాతావరణ మార్పులతోనే అన్ని నిర్ధారణ వైద్యులు 10 మంది ఆసుపత్రిలో చేరిక, 24 మంది వైద్యం అందించి హాస్టల్కు తరలింపు. జాతీయ స్థాయిలో రాణిస్తున్న కొత్త బాధి విద్యార్థినిలు. బాన్సువాడ అస్సాంలోని గౌహతిలో జరుగుతున్న జాతీయ స్థాయి సీనియర్స్ వాలీబాల్ టోర్నమెంట్లో బాన్సువాడ మండల కొత్తబాది గ్రామానికి చెందిన విద్యార్థినులు రాణిస్తున్నారు. రాష్ట్ర జట్టుకు ఎంపికైన సుప్రియ లావణ్య పోటీలో ప్రతిభ కనబరుస్తున్నారని వ్యాయామ ఉపాధ్యాయుడు సురేందర్ అన్నారు. డబ్బు ఇచ్చిన మిత్రుణ్ణి అత మార్చాడు. తిరిగి ఇవ్వమన్నందుకు చంపేయడం జరిగింది. కేసు ఛేదించిన పోలీసులు అవసరం ఉందంటే ఎవరికి తెలియకుండా అప్పు ఇచ్చిన మిత్రుణ్ణి అత మార్చాడు ఓ వ్యక్తి. తీసుకున్న అప్పు కట్టమని అడగడంతో అతను కట్టకపోవడంతో అతన్నే చంపేయడం జరిగింది. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ కేసిక్స్.